నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్లు ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది. ఆయన ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి అక్కడ నుంచి ఒక ఫ్యాన్, ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే కొంతమంది కృష్ణ గారు ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. అప్పుడు నేను రాగా నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే ఖైదీ తర్వాత చిరంజీవి గారు కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే, అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చేసిన తర్వాత అమ్మాయిని ఫస్ట్లో బిగినింగ్లో నేను కలవలే, తెలియదు కదా, నేను తెలియదు. మా నాన్న చెప్పాడు ఒక రోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను, ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారి వెళ్ళి, ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అంటే అవును నాన్న చెప్పారు అంత అది నువ్వు అంటే అది చాలా ఇది. అక్కడ నుంచి ర్యాపో పెరుగుతుంది, ఇది అవుతాం, ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు ఫ్లాప్లు, అంటే హిట్ సూపర్ హిట్లు లేవు ఒక 7 సినిమాల వరకు. ఓకే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పుడు వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా, సక్సెస్ చూసి సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం టప్ప 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 పోతున్నాయి అన్ని పెద్ద పెద్ద బ్యానర్లు మళ్ళీ. ఓకే, ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవపోతే, ఇప్పుడు కలిసి ఉండే కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవించారు, ఇట్లా అర్జెంట్ శ్రీకాంత్ చిరంజీవి గారు రమ్మంటున్నారు అని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ దొరుకుతుంటే వెళ్ళా, ఆఫ్ చేసే షూటింగ్ ఒక గంట లేట్గా వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను.